రాజధాని బిల్లుపై గవర్నర్ ఆమోదం తెలిసిన విషయం మనం గమనించడం జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలపై మా పార్టీకి ఉన్న గౌరవం కారణంగా దీనిపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఆలోచిస్తే మంచిది అనే అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుంది. మూడు రాజధానుల విషయం నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం, వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్ణయం. మా యొక్క ఆలోచనలన్నీ కూడా మీకు స్పష్టంగా నిన్న నేను తెలియజేయడం జరిగింది. ఏదైతే అమరావతి అనే అంశం మీద మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం, అదేవిధంగా అక్కడ రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఈరోజుకి సమర్థిస్తున్నాం. రైతులకు ఇవ్వవలసినటువంటి గత ప్రభుత్వం తెలియజేసినటువంటి అంశాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ దృష్ట్యా ఈవేళ చేసినటువంటి గవర్నర్ యాక్ట్ అంశాన్ని స్పష్టంగా మేము తెలియజేయడం జరిగింది. కానీ గవర్నర్ నిర్ణయం అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది, బీజేపీ ప్రమేయంతో జరిగిన నిర్ణయమే అన్నది కొంతమంది చేసిన వ్యాఖ్యలో మొదటి ధోని వైఎస్ఆర్సీపీ అయితే, రెండో ధోని బీజేపీ అని అంటున్నారు సిపిఐ నారాయణ వంటి. గవర్నర్ అనే వ్యవస్థ ఇది రాజకీయ వ్యవస్థ కాదు, రాజ్యాంగ వ్యవస్థ. ఆ దృష్ట్యా సిపిఐ వారు చేసినటువంటి అంశాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను. వాళ్ళ పార్టీ సంస్కృతిలోనే రాజ్యాంగ వ్యవస్థల మీద కానీ డెమోక్రసీ మీద కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటాన్ని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో